గణేశన్న గారి ఎన్నిక జరుగుతా ఉంది. గణేశన్న గారి ఎన్నిక గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నాం ఒకసారి. అప్పుడే అనుకున్నాం మనం గుణమున్న గణేశన్న కావాలనా ధనమున్న ధన్పాల్ కావాలనా నిజామాబాద్ ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పి. కాబట్టి నిజామాబాద్ ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు, గుణమున్న వ్యక్తిని ఎన్నుకుంటారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏలోనే గుణమున్నది. ఏమంటారు ఉర్దూల సాదగీ, కామ్ కర్నా అలగ్ బాత్ హే లేకిన్ సాదగీ కే సాత్ కామ్ కర్నా ఆర్ ఎక్ బాత్ హోతీ హే. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఒదిగి ఉంటే, ప్రజల దగ్గరికి ఎంత సేవ చేస్తే, ఎంత మనకు అవకాశం ఉన్న కాడికి వారిని రీచ్ అయినా కూడా మర్యాదగా ఉంటే అంత మంచిగా మన ప్రభుత్వం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా కూడా మీ అందరికీ తెలుసు, ఒక్కరిని వదిలిపెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, ఒక్కరిని వదిలిపెట్టకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మనం ఎప్పుడు మిడిసిపడలే, మనం ఎప్పుడు అహంకారానికి పోలే. కానీ ఎందుకో ఏమో ఏం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీకి, అసలు తెలంగాణకు ఏం చేయనటువంటి బీజేపీ పార్టీకి చెప్పలేనటువంటి అహంకారం కనపడతా ఉన్నది. ఇవాళ్ళే నేను ఒక వీడియో చూసిన, పిసిసి అధ్యక్షుడు ఆయన వేదిక దిగుతాండు తన్నే తంతుండు కింద ఉన్న కార్యకర్తల్ని, అంతకుముందు ఒక వీడియో చూసినాం కొడతా ఉన్నాడు కార్యకర్తల్ని, అంతకుముందు ఒక వీడియో చూసినాం రైతులకు బిచ్చమేస్తున్నారు మీరు ఆ రైతు బంద్ ఇచ్చి అంటాడు, అంతకుముందు ఒక వీడియో చూసినాం ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు అడ్డం మీద కూలీలు అంటాడు. ఇక విపరీతమైనటువంటి మాటలు, విపరీతమైనటువంటి అహంకారం. మరి అది ఫ్రస్ట్రేషనా అహంకారమా ఇటువంటిది ఏంది అన్నది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ మాట మీకు ఎందుకు చెప్తా ఉన్నా అంటే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో రేపు అధికారంలోకి వస్తే ఏమవుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం అధికారంలో లేనప్పుడు కూడా ఆత్మీయతతోనే ఉన్నాం, అప్పుడు కూడా అయ్యా అప్ప అని గడ్డం పట్టుకొని బతిమలాడి తెలంగాణ తెచ్చుకుంటే మనకే మంచిది, మన పిల్లలకే మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరితోని భుజం భుజం తట్టి మాట్లాడి ఆత్మీయంగానే ఉన్నాం, ఆప్యాయంగానే ఉన్నాం. ఇవాళ కూడా అంతే, ప్రతి ఒక్కరికి కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి అన్ని రకాల సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆత్మీయంగానే ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, మిత్రులు, మీరు ప్రజల మధ్యకి వెళ్ళేటటువంటి వారు, మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇది ఒక్కటే చెప్పండి మీరు, బీఆర్ఎస్ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ అంటే అహంకారం. బీఆర్ఎస్ పార్టీ అంటే మన ఇంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన ఇంటి పార్టీ కాదు, మన మంచి కోరే పార్టీ కాదు. 60 ఏండ్లు సావగొట్టిండ్రు తెలంగాణ ఇవ్వడానికి, 60 ఏండ్లు అరిగోస పెట్టిండ్రు, ఉట్టిగియలే, ఇట్లాంటి అట్లా అట్లాంటి ఇట్లా. కేసీఆర్ గారు దీక్ష చేస్తే కూడా ఇచ్చినట్టు ఇచ్చే వెనక్కి తీసుకోవడం, మళ్ళా వందలాది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకోవడం, ఇవన్నీ మనకు తెలివంది కాదు. కానీ మనం చర్చ పెట్టాలి. నిజంగా ఎన్నికలంటే ఉట్టి ఉట్టిగా చేతులు ఊపుకుంటా పోయేసి నమస్తే పెట్టేసి ముందుకెళ్ళిపోవడం కాదు. దయచేసి బూత్ లెవెల్లో తిరిగేటటువంటి కార్యకర్తలు ఎక్కువ గ్రూపులు తయారు చేసుకొని చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందాక మురళన్న మంచి విషయాలు చెప్పిండు, బీజేపీ వాళ్ళు షరా మామూలుగా అబద్ధాలు ఆడుకుంటా, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి, మేమేదో మార్చేస్తాం, తెల్లారికల్లా నిజామాబాద్ మొత్తం మార్చేస్తామని చెప్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళకి ఇదివరకే 6 సార్లు అవకాశం ఇచ్చి చూసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా మనం ప్రజలకు చెప్పాలి. 6 సార్లు అవకాశం ఇస్తే చేయనటువంటి వాడు కొత్తగా ఏం చేస్తారు అన్నటువంటి ఒక ప్రశ్న ప్రజల మనసులో మనం నాటగలిగితే ఖచ్చితంగా అది మన విజయానికి సోపానం అవుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను.